ఫైనాన్షియల్ సర్వీస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. నిన్నటి వరకు 26,721 వాళ్ళ ఓట్స్ బై పోస్ట్, బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి. ఇంకా రేపు మార్నింగ్ 8 వరకు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బి కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో. దీని కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్ లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్ లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు. సో విత్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్ గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇస్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హావ్ యు అండర్స్టూడ్ దిస్ పాయింట్? వేర్ ఎవర్ ఇన్ ద హాల్ ఇఫ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్, అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8, తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్ గా వేరే హాల్లో జరగదు. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్ లో వేర్ ఎవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈస్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్ గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్ లో, అసెంబ్లీ కాదు అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ అట్ 8 o'clock. ఇట్స్ ఈవీఎం కౌంటింగ్ లోక్సభ సంబంధించి, బట్ బికాస్ అసెంబ్లీలో అయితే అదే రూమ్ లో జరుగుతుంది కాబట్టి అక్కడ 8 o'clock 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఆల్రెడీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నోట్ ఇవ్వడం జరిగింది, 2443 ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో 2446 పోస్టల్ బ్యాలెట్ కి కూడా నంబర్ ఇచ్చాము. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్, కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ, ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు. ఏఆర్ఓ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ అంటే ఒక ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ అక్కడ ఉంటారు. సో దాట్ ఈస్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ మనం అపాయింట్ చేస్తున్నాం. కౌంటింగ్ ఏజెంట్స్ అంటే యాజ్ పర్ ఉన్న నిబంధన ప్రకారం ఎనీబడీ హూ ఇస్ అబౌవ్ 18 years of age క్యాన్ బికమ్ ఏ కౌంటింగ్ ఏజెంట్. దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి ఉండకూడదు, ఇఫ్ యూ వాంట్స్ బికమ్ ఏ మేయర్ ఉండకూడదు, చైర్పర్సన్ ఎక్కడ ఉండకూడదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఉండకూడదు, ఈవెన్ ప్రభుత్వం నుంచి ఏదో ఆనరని వస్తే కూడా వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్ గా పని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ షాప్ డీలర్స్ ఉన్నారు, ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ సెక్యూరిటీ, ఆర్మ్డ్ సెక్యూరిటీ కూడా ఉండకూడదు వాళ్ళని, ఎక్సెప్ట్ దాస్ ఎనీబడీ. దాంట్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఓటర్ అయి ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఉండాలి, అట్లాంటి కూడా నిబంధన ఏం లేదు. ఓన్లీ 18+ ఇయర్స్ మైనస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో పేరు ఇవ్వడం జరిగింది, వాళ్ళందరికీ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. పాస్ కూడా ఇచ్చేశారు జిల్లా కలెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ దే విల్ రిపోర్ట్ బిఫోర్ 8 o'clock ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్ కి ఒక ఏజెంట్, ప్రతి పార్టీ నుంచి క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ అస్ కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. తర్వాత 6 టేబుల్ పైన
క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్, అదర్వైజ్ వాళ్ళు ఇద్దరు లేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 సెగ్మెంట్స్ లో అన్ని చోట్ల క్యాండిడేట్ కెనాట్ బి ప్రెసెంట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ కెనాట్ బి ప్రెసెంట్. సో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ ఆరో టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వెరెవర్ దే ఆర్ ప్రెసెంట్, వాళ్ళు ఎక్కడ ప్రెసెంట్ ఉంటారో అక్కడ బయట ఉంటారు ఆయన. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ దేర్. ఇన్సైడ్ హాల్, హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్, క్యాండిడేట్ ఆర్ అదర్వైజ్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ దేర్ ఆర్ఓ టేబుల్ ఏజెంట్ ఆర్ ఈసీఐ ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్. దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ప్రెస్ కి మీడియాకి సెపరేట్ గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్ లో. వాళ్ళ సంబంధించి అందరికి పాస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. దే కెన్ కమ్ ఇన్ సైడ్, స్టే దేర్ ఇన్ ద మీడియా రూమ్. దేర్ ఆల్ ద కలెక్టర్స్ హావ్ బీన్ టోల్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్, కంప్యూటర్స్, మెసేజ్ కోసం ఇమెయిల్ ఫెసిలిటీ, ప్రింటర్స్, జీరాక్స్ కాపీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్. కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్. అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సింటే ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దే కెన్ యూజ్ ద మీడియా, యూ కెన్ యూజ్ దేర్ మొబైల్ ఫోన్. బట్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి హాల్, కౌంటింగ్ హాల్ లోకి వాళ్ళు దే కెనాట్ గో ఆన్ దేర్ ఓన్. వాళ్ళని అక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా లేకపోతే అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ హూఎవర్ ఇస్ ద కన్సర్న్ ఇన్ఛార్జ్ పర్సన్ వాళ్ళు గ్రూప్స్ లో తీసుకువెళ్ళి దే విల్ బ్రింగ్ దెమ్ టు ద కౌంటింగ్ హాల్. అక్కడ కెమెరా కూడా తీసుకువెళ్ళచ్చు, కానీ ఒక దే విల్ పుట్ సమ్ బౌండరీ, అక్కడ వరకు వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ కొంతసేపు అక్కడ ఉండి దే విల్ బి ఎస్కార్టెడ్ బ్యాక్ టు ద మీడియా సెంటర్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్ట్ డిఈఓ తర్వాత ఆర్ఓ డిసైడ్ చేసి దీని టైం ఇచ్చిన దీని ప్రకారం తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు ఫోటో వీడియో తీసుకోవచ్చు, బ్యాక్ రావచ్చు. బట్ దే ఆర్ అడ్వైజ్ టు స్టే ఇన్ ద మీడియా సెంటర్ మోస్ట్లీ. అటు ఇటు ఐ అడ్వైజ్ నాట్ టు మూవ్ టు అరౌండ్ టూ మచ్, బికాస్ ఈసారి కొద్దిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా టైట్ గా ఉన్నాయి. దాట్ ఈస్ వై మూవ్మెంట్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాం. నౌ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్. మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ లో మాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. సో 9 to 10 hours is what maximum time it will take for that constituency. Morning 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 rounds రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి. సో అది మాక్సిమం 5 hours లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. జనరల్ గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఆ స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ టాబ్యులేషన్ కొద్ది 1 or 2 hours దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 hours కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్ కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 hours పడవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ కు వస్తే 26 rounds మాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాండ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 rounds జరుగుతాయి. సో 9 to 10 hours అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోబూర్ నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ 13 rounds 5 hours మాక్సిమం. అగైన్ ఇంతకు ముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యూన్సీస్ లో 3 constituencies లో అదే సైడ్ 9 to 10 hours పడుతుంది. 61 constituencies 21 to 24 అంటే 6 to 8 hours లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 hours లోనే 111 constituencies కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్ లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటది, టు ఓపెన్ ద అవుటర్ కవర్, మళ్ళీ డిక్లరేషన్ చూడాలి, డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి. ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్ గా ఇన్నర్ కవర్ లో ఉంటది, అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి. సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 2.5 hours ఒక రౌండ్ కి పడుతుంది. సో దట్ ఈస్ వై 4 rounds కొన్ని 25 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో 4 rounds పడతాయి. 48 constituencies లో 3 rounds, 102 constituencies లో 1 or 2 rounds, 1 to 2 rounds పడతాయి. నౌ జనరల్ గా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జనరల్ గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 minutes అరౌండ్ పడుతుంది, 30 కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 rounds తర్వాత అది 15-20 minutes కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20-25 minutes పడుతుంది ఈవీఎం రౌండ్కి.
కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 1-2, 2.5 కొన్ని చోట్ల కొద్ది ఎక్కువ కూడా, ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో, బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైం బై విచ్ ఇట్ క్యాన్ కంప్లీట్. అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వివిప్యాట్ స్లిప్ కౌంటింగ్, 5 మషీన్స్ చేయాలి, అక్కడ కొద్దిగా టైం పడుతుంది. ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్, అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్, టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వి గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5-2 అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి. మొత్తం లోపల దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు, కానీ లోపల్ మూవ్మెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద కౌంటింగ్ హాల్, కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్, ఈ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా అబ్జర్వర్ దీన్ని చూస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రాఫీ చేయడం జరుగుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ టు మీడియా పర్సన్స్ ఇస్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్, మషీన్లో వస్తాయి కదా, అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి. దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్, బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషీన్లో నంబర్ వస్తు అది క్యాప్చర్ చే డోంట్ అది అవాయిడ్ చేయండి చేయడానికి. యాజ్ ఐ సెడ్, మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఫోర్ ద డే ఆఫ్ కౌంటింగ్. బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు, తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే ఎక్స్టెండ్ ఇట్ టు 1 డే బిఫోర్ ఆ 1 డే ఆఫ్టర్ ఆల్సో. దాట్ హ్యాస్ వీ హ్యావ్ లెఫ్ట్ దట్ థింగ్ టు దట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ డిస్క్రిషన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఉంటుంది. 144 కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా, కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా, తర్వాత చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ 100 కంపల్సరీగా చేయాలి. కానీ అగైన్ జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్, బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒకరోజు చేయాలా 2 రోజులు చేయాలా, అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు దెమ్.